Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan CM Aitene, Nagababu, Jokulu. Janasena Adhineta, Pawan Kalyan Sodarudu, Aparti Neta, Nagababu, Tajaga Chesina Oka Comment, Rajakeeya Vargallo, Hasyaspadanga Marayi. ఇంతకు ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా ఎవరు అంగీకరిస్తే ఆ పార్టీతో జనసేన పొత్తుంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు, ఎమ్మెల్యే అవ్వలేదు. జనసేన పార్టీ 2019 ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన సంగతి అందరికీ తెలిసిందే. 5-6% మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్తో పాటు 10 మంది ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటే రాష్ట్రంలో రాజకీయం వేరుగా ఉండేది. ఆ పార్టీ అంచనాలు కూడా వేరేలా ఉండేవి. గత ఎన్నికలలో 10-15% ఓటింగ్ సాధించి ఉన్నట్లయితే 2024 ఎన్నికలలో ఆ రాజకీయ పార్టీ అంచనాలు వేరేలా ఉండేవి. అయితే జనసేన పార్టీ రాష్ట్రంలో ఇంకా ఉనికి కోసమే పాకులాడే దశలో ఉంది. ఇది ఆ పార్టీ గుర్తించాలి. ముందుగా ఆ పార్టీ ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చోవాలి అన్నది కాకుండా ఆయన గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి అనుకోవాలి. ఆయన అసెంబ్లీకి వెళితే సీఎం అయినట్లే లెక్క. ఆయన ఆలోచనలు సిద్ధాంతాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. అసెంబ్లీలోకి వెళ్లాలని ఆలోచించడంలో ఒక అర్థం ఉంటుంది. ఇప్పటికిప్పుడు సీఎం అవ్వాలి అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు సీఎం కుర్చీ ఇవ్వడానికి టీడీపీ అంగీకరిస్తుందా? నారా లోకేష్కే సీఎం కుర్చీ ఇవ్వడానికి ప్రస్తుతం టీడీపీ సిద్ధంగా లేదు. నారా లోకేష్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లోకి వెళితే ఆ పార్టీ చావు దెబ్బతింటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఈ రెండు పార్టీలు వెళితే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. నారా లోకేష్ ఇంకా రాజకీయంగా పరిపక్వత చెందలేదని ఇంకా జనాల్లో ఉంది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడాలి అంటే చంద్రబాబు అయితేనే సమర్థత ఉందని భావిస్తారు. కానీ లోకేష్ను కానీ పవన్ కళ్యాణ్ను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించరు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు సిద్ధాంతాలు మంచివే అన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఇంకా రాజకీయంగా ఆయన పరిపక్వత చెందాలి అని, అనుభవాన్ని సంపాదించాలి అని కోరుకుంటున్నారు. ముందుగా ఎమ్మెల్యే కావాలి, ఆ తర్వాత పరిపాలనా అనుభవం సంపాదించాలి, ఆ తర్వాత సీఎం అవ్వాలి అని అనుకుంటారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ పొత్తులు లేకుండా ఎన్నికల్లోకి వెళితే ఎన్ని సీట్లు సాధిస్తుందంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 15 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ పేర్లు చెప్పాలంటే కూడా ఒక్కసారిగా చెప్పలేరు. 10 స్థానాల్లో ఇన్ఛార్జీల పేర్లు చెప్పమంటే చెప్పగలరు. జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుల పేర్లు అడిగితే పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు నాదెండ్ల మనోహర్ల పేర్లు తప్ప 10 మంది పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. వాస్తవానికి జనసేన గ్రామస్థాయిలో కమిటీలు వేసుకుని పార్టీ నిర్మాణం బలోపేతంపై దృష్టి పెట్టాలి. గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా వారి అంచనాలు ఉండాలి. జనసేన జెండా ప్రతి ఇంటికి చేరుకునే దానిపై దృష్టి పెట్టాలి. జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందనేది చెప్పేదానిపై ఆ పార్టీ దృష్టి పెట్టాలి. కేవలం సీఎం కుర్చీపైనే దృష్టి పెడితే 2019లో ఎదురైన దెబ్బే తగులుతుంది. 2019లో పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేకపోయారు? ఓట్లు చీలిక వల్లే కదా. సీఎం కుర్చీ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని చెప్పి ఒంటరిగా బరిలోకి దిగితే రాష్ట్రంలో మరోసారి ముక్కోణపు పోటీ అవుతుంది. ఓట్ల చీలిక వల్ల వైసీపీనే లాభపడుతుంది. పవన్ కళ్యాణ్ గెలుపు కూడా 50-50 ఛాన్స్లోనే ఉంటుంది. చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల సేఫ్ నియోజకవర్గాలు ఉన్నాయి. నారా లోకేష్కు కానీ పవన్ కళ్యాణ్కు కానీ పక్కాగా గెలుస్తారని చెప్పే నియోజకవర్గాలు లేవు. పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి ఆ పార్టీ సిద్ధాంతాలు పూర్తి స్థాయిలో మండల గ్రామ స్థాయిలోకి వెళితే త్రిముఖ పోటీ కాదు, చతుర్ముఖ పోటీ జరిగినా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి అంత స్ట్రాచర్ రాలేదు. జనసేన ముందుగా ప్రాక్టికల్గా ఆలోచించాలి. జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన అసెంబ్లీలో తమ వాణి ఎక్కువ మందితో వినిపించే ఛాన్స్ లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒకరి అవసరం మరొకరికి ఉంది. నాగబాబు మాట్లాడిన మాటలు కూడా అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.